తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో 415 మంది జాలర్లకు ఆయిల్ సబ్సిడీ పత్రాలను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. అరబిందో ఫార్మా కంపెనీ కొత్తమూలపేట గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను వితరణ చేయగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కారే సుధా శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు చెట్టుబతిని సురేష్ కుమార్, మాదిరెడ్డి దొరబాబు, ఎంపీడీఓ వసంత మాధవి, ఎంపీటీసీలు సర్పంచ్ పాల్గొన్నారు. ఆయిల్ సబ్సిడీని 6 రూపాయలు ఉండేది. 6 రూపాయలకి ఉండే పరిస్థితుల్లో ఆ రోజున ఇక్కడ 67 బోట్లకు ఇచ్చేవారు. ఆ రోజున 67 బోట్లకే ఇచ్చేవారు. ఇది ఇంత తెలుగుదేశం నాయకులు చెప్పుకునే ఘనత గురించి మీ అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. 67 బోట్లు మాత్రమే ఆ రోజున ఆయిల్ సబ్సిడీ ఇచ్చిన సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీకు ఇచ్చినటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ రోజున పాదయాత్రలో ఈ ప్రాంత మధ్యకార నాయకులు కారే శ్రీనివాసరావు గారు, ఉమ్మడి జాను గారు, లక్ష్మణ్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా మత్స్యకార నాయకులు, అలాగే ఈ ప్రాంత నాయకులు రావు చిన్నారావు గారు, మాదిరెడ్డి దొరబాబు గారు, ఇంకా ఇతర మారమ్మ తల్లి, మన నాని గారు, కోసం గారు అందరూ కూడా మత్స్యకారుల పట్ల మత్స్యకారు సమస్యల్ని కూడా ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి పాదయాత్రలో ఒక 11 అంశాలను తీసుకెళ్ళి ఇవ్వడం, ఆ అంశాలన్నింటినీ కూడా ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయిల్ సబ్సిడీని ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆయిల్ సబ్సిడీ మేము ఇచ్చే చెప్పినటువంటి ఆ రోజున 67 కోట్లకి 6 రూపాయలు అదే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.